Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రోజా రాజకీయం ఇలాగైంది ఏంటి? పార్టీ మారాల్సిందేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అత్యంత అభిమానం, నిజాయితీ చూపే అతి కొద్ది మందిలో ఎమ్మెల్యే రోజా కూడా ఒకరు. ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడడంలో రోజా అస్సలేమాత్రం వెనకాడరు. సొంత పార్టీలో అయినా సరే రోజా ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ సంపాదించుకున్నారు. అదే ఇప్పుడు వైసీపీలో ఆమెకు మైనస్ అవుతోంది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వైసీపీలో చాలామందికి నచ్చకపోవడంతో రోజాకి పొగబెడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజా వైసీపీని వేడడం తప్ప ఇంకో మార్గం కనిపించడం లేదు అంటూ నగరి నియోజకవర్గంలో చాలామంది రోజా అనుచరులు భావిస్తున్నారు. రోజా పార్టీ పరంగా ఏ కార్యక్రమానికి వెళ్లినా అక్కడ కొందరు వైసీపీ మద్దతుదారుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తోంది. తన నియోజకవర్గంలోని ఓ ఎంపీపీ సీటు విషయమై రోజాకి స్థానిక నేతల నుంచి తలనొప్పి ఎదురవడమే కాదు, బస్తీమే సవాల్, నీకు దమ్ముంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచ్చాయి, రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా నువ్వు గెలిస్తే నువ్వు ఏం చెప్పినా చేస్తా అంటూ వైసీపీ నేత ఒకరు రోజాకి ఆమె సమక్షంలోనే సవాల్ విసిరారు. ఇదెక్కడి వింత? ఓ ఎంపీపీ స్థానం విషయంలో ఎమ్మెల్యే మాట చెల్లకపోవడమా? ఇంతకన్నా అవమానం ఇంకేముంటుంది? నిజానికి వైఎస్ జగన్ మంత్రివర్గంలో రోజాకి అవకాశం దక్కి ఉండాలి, కానీ దక్కలేదు. ఏపీ ఐఐసి చైర్పర్సన్ పదవి దక్కింది, అది ఆమె స్థాయికి తగ్గ పని కాదు. ఇప్పుడు అదీ లేదాయే, మరెలా రాజకీయంగా రోజా వైసీపీలో నిలదొక్కుకోగలరు? టీడీపీలో ఉన్నప్పుడు రోజాది అదే పరిస్థితి. టీడీపీలో సొంత పార్టీ నేతలే తనను వెన్నుపోటు పొడిచారని అప్పట్లో వాపోయారామె. ఇప్పుడు అదే పరిస్థితిని రోజా వైసీపీలో ఎదుర్కొంటున్నారు. మరి పార్టీ మారడం అనే ఆప్షన్ వైపు రోజా మొగ్గు చూపగలరా? వేచి చూడాల్సిందే.